ప్రపంచ భూదినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ప్రిన్సిపల్ స్వర్ణలత. అధిక దిగుబడి ఆశించి రసాయన ఎరువులు వాడడం వలన సూక్ష్మజీవులు నశించిపోయి మొక్కలకు సరైన పోషకాలు అందడం లేదన్నారు. ఇప్పుడు భూమిని కాపాడుకోకపోతే 2040 కల్లా 70% ప్రజలకు ఆహార కొరత ఏర్పడుతుందని పులిగారి గోవర్ధన్ హెచ్చరించారు. విద్యార్థులు ఒక ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు, ఎందుకంటే ఇది వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన సమస్య. భూమి సారం విలువ చాలా మనం కోల్పోయాము. యాక్చువల్గా అయితే 3% ఆర్గానిక్ విలువ ఉండాలి, సారవంతంగా ఉండాలి. ఇప్పుడు మన దేశంలో 0.5% మాత్రమే ఉంది. సో ఇది మనము ఇప్పుడు దీన్ని మొదలుపెట్టి సారాన్ని మనం కనుక పెంచుకోకపోతే ఇంకా 150 సంవత్సరాల వరకు మనం పూర్తిగా కోల్పోయి పంటలు పండని పరిస్థితి వస్తుంది. ఈ భూమి సారాన్ని పెంచుకునే కార్యక్రమాలని మళ్ళీ మన పురాతన వ్యవసాయ విధానాలను పాటిస్తూ మన సూక్ష్మజీవుల కంటెంట్ని భూమిలో పెంచుకోగలితేనే మనం మన ఫ్యూచర్ తరాల వాళ్ళకి మన సారవంతమైన భూమిని అందజేసిన వాళ్ళం అవుతాం. ఏప్రిల్ 22 రోజున సేవ్ సాయిల్ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని వారి స్కూల్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 70% భూమి తన సారాన్ని కోల్పోయి భవిష్యత్తులో ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడుతుంది. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భూసారాన్ని సేవ్ సాయిల్ కార్యక్రమాన్ని ముందు వరుసలో ఉంచి భవిష్యత్ తరానికి ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాల్సినటువంటి అవసరం అనివార్యత మన ముందుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతోటి భారత ప్రధానమంత్రి కూడా లెటర్స్ రాయడం విన్నవించుకోవడం అభినందనీయం.